క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని వారలారా, మీలో అనేక మంది దైవజనుల దగ్గరకు వచ్చి, అన్నా, నిజంగా మాకు దేవుని కొరకు నీతిగాను పరిశుద్ధంగా బ్రతకాలని ఆశగా ఉంటుంది, కానీ నిజ జీవితంలో అలా చేయలేకపోతున్నాం, దేవుని ఆజ్ఞలకు లోబడలేకపోతున్నామన్నా, ఈ లోకాశలను, చెడు వ్యసనాలను, అలవాట్లను మేము విడలేకపోతున్నామన్నా అని అంటుంటారు. ఇలాంటి వారి కొరకు పరిష్కారాన్ని మేము ఒక వినూత్నమైన రీతిలో వివరించాలని ఆశపడుతున్నాం. మనం రోజు వాడే ఫోన్ని గమనిస్తే దాని ద్వారా మనిషి ఎన్నో చేయగలుగుతున్నాడు. ఇతరులతో మాట్లాడుతున్నాడు, ఎస్ఎంఎస్ చేయగలుగుతున్నాడు, ఫొటోస్ అండ్ వీడియోస్ తీయగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, పాటలు వినగలుగుతున్నాడు, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయగలుగుతున్నాడు, మరియు గేమ్స్ ఆడగలుగుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ మొబైల్ ఎలా చేయగలుగుతుందో అని? మొబైల్ పనిచేసే విధానాన్ని సింపుల్గా ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్ అనే చిన్న డయాగ్రామ్ ద్వారా వివరించవచ్చు. అంటే మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ నుండి అవుట్పుట్ రావాలంటే ముందుగా అది ప్రాసెస్ అవ్వాలి. ప్రతి సిస్టంలో ఈ పనిని చేసే సిస్టమ్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. ఉదాహరణకు మీకు గేమ్ ఆడాలని ఉందని అనుకోండి, దాన్ని మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ గేమ్ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఉండాలి. �దే విధంగా మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా వివరించవచ్చు. దేవుని వాక్యం విన్న తరువాత దానికి అనుగుణంగా బ్రతకాలంటే ముందుగా ఆ వాక్యం మన హృదయంలో క్రియరూపం దాల్చాలి. వాక్యం మనలో పనిచేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు చేసే హోలీ స్పిరిట్ ఆపరేటింగ్ సిస్టమ్ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగిన వారే విన్న వాక్యంను ఆచరించి దానికి అనుగుణంగా బ్రతకగలరు. సో మొబైల్లో ఇచ్చిన ప్రతి ఇన్పుట్ నుండి అవుట్పుట్ రావడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత అవసరమో, అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా విన్న దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతకడానికి పరిశుద్ధాత్మని సహాయం అంతే అవసరం. సో ఫ్రెండ్స్, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు కదా? మిమ్మల్ని సంపూర్ణమైన ఆత్మీయతలోనికి నడిపే పరిశుద్ధాత్మను పొందుకునుటకు పూర్ణ మనసుతో ఇప్పుడే దేవుని వద్దకు రండి. అప్పుడు లూకాసువార్త 11:13 చెప్పిన విధముగా, అడిగిన ప్రతి మంచి ఈవిని అనుగ్రహించిన దేవుడు తనను పరిశుద్ధాత్మను అడుగు వారికి ఎంతో సంతోషంగా అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ.